అందరికీ నమస్కారం మహానాడు ఒక్కసారి మనందరం కూడా మనసు పెట్టి ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎస్ మహానాడు ఇది మాది అనుకునేటట్టుగా చేసిన ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరిన పాదాభివందనం చేసుకుంటూ తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని స్థాపించి నలభై సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా తెలుగువాడి ఆత్మవిశ్వాసం అనే నినాదంతో ముందుకు నడిపిస్తూ ఈ నలభై సంవత్సరాల కాలంలో ఎన్నో అవమానాలు పడినా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఎక్కడా కూడా కార్యకర్త అన్నవాడు వాడు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అనే ఒకే ఒక కారణంతో రాష్ట్ర అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలని నిరంతరంగా కృషి చేస్తున్న కృషి వలుడు మనందరి అభిమాన నాయకుడు రాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన ముఖ్యమంత్రి మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అతి చిన్న వయసులో కార్యకర్తల సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతున్న కార్యకర్తల సంక్షేమ నిధిని తన భుజ మీద వేసుకున్న సోదరుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల వారికి అదేవిధంగా స్టేజ్ పెద్దలకి ఈ నలభై సంవత్సరాలుగా ఎత్తిన జెండాని దించకుండా ఎంత దూరమైనా తెలుగుదేశం పార్టీ మీటింగ్ అంటే ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా సరే ఎంతమంది అడ్డొచ్చినా ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని దోడు చేసినా అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటామని కసితో వచ్చిన నా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక్కసారి చాలా మంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట అన్నారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు పనైపోయిందని రెండు సార్లు కరోనా నేపథ్యంలో మీరు బతికిపోయారు గాయనరా ఈ రోజు చూస్తే ఒంగోలులోని ప్రతి తెలుగుదేశం బిడ్డ కార్యకర్త కూడా పసుపు రంగు వేసుకున్న ఒంగోలు గిద్దల్లో పరిగెడతా ఉంటే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడడం మనందరం చూడబోతున్నాం చేతకాని దద్దమ్మ మూడు సంవత్సరాల కాలంలో ఒక చేతకాని దద్దమ్మకి రాజ్యాధికారం ఇస్తే పాలకులు ప్రజల్ని పీక్కు తింటారు అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణగా చూపించవచ్చు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం అని మా ఉత్తరాంధ్రలో ఒక మాట కొంచెం నాటుగా మాట్లాడతారు ఆ మాటని అటువంటి సందర్భం కూడా ఇదే ముఖ్యమంత్రి మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పడానికి ఒక రకంగా సిగ్గుపడాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఒక అసమర్థుడిని రోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మూడు సంవత్సరాల కాలంగా ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పటికీ కూడా చలనం లేని చలనం రాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉంటే అనిపించాలి చాలా మందికి తెలుసు ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేశాడు పాదయాత్రలో టార్గెట్ ఎవర్రా అంటే ఆడవాళ్ళు ఎందుకంటే మా మహిళలు చాలా ఎమోషనల్ గా టచ్ అవుతా ఉంటారు మీరు అబ్జర్వ్ చేశారా లేదా తమ్ముళ్ళు ప్రతి మీ ఊరి మీదుగా వచ్చాడు మీ వీధి మీదుగా వచ్చాడు మీ ఇంటి మీదుగా వెళ్ళాడు మీ ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా ముద్దులు పెట్టుకుంటూ తలలు నిమురుకుంటూ బొగ్గులు నొక్కుకుంటూ అక్కా చలెములు అక్కా చలములు అన్నాడే కానీ నిన్ను నీ తమ్ముడిని నీ అయ్యని ఎవరైనా ముద్దు పెట్టుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ కూడా మగాల్ని టచ్ చేయలే కేవలం ఆడవాళ్ళ ఓట్లు ఆడవాళ్ళ సెంటిమెంట్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న మరో క్షణం నుంచి కూడా ఆడవాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతుంటే కూడా ఎక్కడ కూడా మాట్లాడలేని సందర్భం మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ ఎలాగ ఉందిరా అంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా సొంత చెల్లి సొంత చెల్లి సునీత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు రక్షణ లేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ నాకు రక్షణ కల్పించండి అని ఢిల్లీ పోలీసుల్ని ఢిల్లీ పెద్దల్ని అడుగుతున్నదంటే ఇంతకన్నా దద్దమైన పరిపాలన ఉంటుందా అని అడుగుతున్నాం నీ గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఎవరో కాదు నీ తల్లి నువ్వు జైల్లో ఉన్నంత వరకు నీ రాజకీయ భవిష్యత్తు గురించి కాలి కాలినడక నడిచిన నీ చెల్లి ఈ రోజు వాళ్ళిద్దరికీ కూడా ఇక్కడ రక్షణ లేక తెలంగాణ గవర్నమెంట్ అక్కడికి పార్పు ఏ గల్లీలో తిరుగుతున్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది తల్లికి చెల్లికే రక్షణ కల్పించిన వాళ్ళని వాడు తల్లికి చెల్లికే సమాధానం చెప్పలేని వాడు నీకు నాకు సమాధానం చెప్తాడు నీకు నాకు రక్షణ కల్పిస్తాడు అని అనుకోవడం కూడా అదో పెద్ద బూతి కింద మనం పరిగణించుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆడబిడ్డల మీద ఎన్నిగా ఇచ్చాలు జరుగుతున్నాయి రోజు రోజు చూస్తుంటే వాటి గురించి మాట్లాడాలంటే మాకు చాలా బాధగా ఉంది వినడానికి వాళ్ళకైతే సిగ్గనిపించట్లేదు కానీ చూడడానికి మాకు చాలా బాధగా అనిపించి అదే విషయాలు మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు నెంబర్ వన్ పొజిషన్లోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందంటే సిగ్గుపడాలి నిజంగా ఈరోజు రెండు వేల మందికి పైగా మహిళల మీద దాడులు వెయ్యి మందికి పైగా అత్యాచారాలు పదుల సంఖ్యలో ఈ రోజు హత్యలు ఒక్కడు నోరిపి చావడు ఎక్కడో రిషితేశ్వరి అని ఒక్క అమ్మాయి చంద్రబాబు నాయుడు గారి హయాములో వేరే వాళ్ళ ద్వారా హత్య చేయబడిందని ఈ రోజుకి కూడా వాళ్ళ నాయకుల నోట్లోంచి ఆ దేశ్వరే తప్పించి వేరే ఒక పదం రాదు ఇదే మహానాడు సాక్షిగా బల్ల గుద్దీ చెప్తున్నా నేను అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా ఎంత మందికి న్యాయం చేసావు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో శ్రీలక్ష్మి విజయవాడలో తేజస్విని గుంటూరులో రమ్య నర్సరావుపేటలో అనుష అనంతపురంలో స్నేహలత పులివెందల్లో నాగమ్మ నిన్నగాక మొన్న తిరుపతమ్మ ఇలా లెక్కలు చెప్పుకుంటా పోతే నీ ప్రభుత్వం తాలూకా చేతకాని తన వల్ల నీ దద్దెమ్మ పరిపాలన వల్ల ఎంత మంది ఆడబిడ్డల తాలూకా ప్రాణాలు పోయినాయో ఒక్కసారి వాటికైనా సమాధానం చెప్పగలవా నీ తాడేపల్లి కొంపకి కూతవేడు దూరంలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వెదవని పట్టుకోలేని పోలీసులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ఇది మీ తాలూకా వైఫల్యమా లేకుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వ వైఫల్యమా అని అడుగుతున్నా ఇంట్లో ఉన్న ఆడదానికి రక్షణ లేదు బయటికి వెళ్ళిన ఆడవాళ్ళకి రక్షణ లేదు ఇంట్లో ఉన్నా కూడా లోపలికి వచ్చి గ్యాంగ్ రేపు చంపేస్తూ ఉంటే దాని గురించి ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని గురించి తిరిగి కేసులు పెట్టే సందర్భం విజయవాడ నడి పొట్టిన ఒక వికలాంగురాలు దివ్యాంగురాలు అమ్మాయిని ముప్పై గంటల పాటు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ముప్పై గంటల పాటు అందరూ తిరుగుతున్న ప్రదేశంలో గ్యాంగ్ రేపు జరిగితే ఆ అమ్మాయిని పరామర్శించడానికి నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్తే ఒక దత్తమ పరిపాలన చేస్తున్న సిగ్గు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఇప్పుడు చెప్తున్నా మా మీద కేసులు పెట్టుకుంటానంటావు మా మీకు నోటీసులు ఇస్తానంటావు అదిరేది లేదు బెదిరేది లేదు వదలడానికి బెదరడానికి ఇక్కడ పసుపు రంగు కప్పుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్న సంగతి మర్చిపోకూడదని కూడా నేను ఇలా ఈ సందర్భంగా చెప్తున్నా ఇకపోతే మన ముఖ్యమంత్రి గారు మొన్న స్పీచ్లో మాట్లాడుతూ మాట్లాడుతాడు ఏమని అంటే చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంట అరే తిరుపతమ్మ అమ్మాయిని ఐదుగురు ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డల ముందు మానభంగం చేసి హత్య చేసేస్తే నానా యాగి చేస్తున్నాడు అన్నావంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా దొరుకుతాడా మనకే నేను అడుగుతున్నా నేను ఇదే సందర్భంగా నా మీద పెట్టుకుంటే కేసు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ ఇంట్లో నీ ఆడబిడ్డకి ఇలాగే జరిగితే దాన్ని కూడా యాగి అని అంటావా అని అడుగుతున్నాను ఈరోజు మీ అందరికీ కూడా ఎక్కడో ఎవరో ఆడబిడ్డకి జరిగితే అది యాగియా నీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికైనా జరగాలని చూస్తేనే వాళ్ళు చెట్టు కేసు కొట్టి చంపే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తూ ఉంటే ఎందుకు ఆడబిడ్డలు అంటే కోపం అదే ఆడబిడ్డల కింద నువ్వు భావించుకో నీ ఇంట్లో ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు అలాంటి ఆడబిడ్డలే ఈరోజు అన్యాయం అయిపోతున్న ఆడబిడ్డలు ఆరు సంవత్సరాల ఆడబిడ్డ ఏం చేసిందమ్మా ఆరు సంవత్సరాల ఆడబిడ్డ దగ్గర నుంచి తొమ్మిది సంవత్సరాల ఆడబిడ్డల దగ్గర నుంచి సుమారుగా ఊరికో ఉన్మాది రెడీ అయ్యి చాలామంది కాలకేళ్ళగా ఆడబిడ్డల మీద పడితే పిక్కు తింటా ఉంటే ఈ రోజు వరకు మేము అడగకూడదు అడిగితే మా మీద కేసులు పెడతాడు ఇకపోతే కొత్తగా వచ్చింది ఏదో కొత్త పిచ్చోడు పొద్దు అడగడంట అలా ఉంది మన హోమ్ మినిస్టర్ పరిస్థితి ఆవిడ బయటకు వచ్చి అనేది యాదృచ్ఛికంగా జరుగుతాయి అత్యాచారాలు నాకైతే అర్థం కావట్లేదు యాదృచ్ఛికంగా అత్యాచారాలు అలా జరుగుతాయి ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల మీదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాలూకాల మీదో అత్యాచారం జరిగితే యాదృచ్ఛికంగా జరిగిందిలే అని కనీసం కేసు కూడా పెట్టకుండా ఇంట్లో కూర్చుంటుందేమో నాకైతే తెలియదు కానీ నా ఇంట్లో ఆడబిడ్డకి ఎవడైనా ఇలాంటివి జరిగితే పాతేసేటంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మీకు ఒకటే సందర్భంగా చెప్తున్నా ఇక్కడున్న మంత్రులకి సిగ్గు లేదు ఎమ్మెల్యేలకి సభ్యత లేదు నిండు సభలో కూడా ఎలా మాట్లాడాలో తెలియని దద్దమ్మలందరూ కూడా ఈరోజు మనకి ఎమ్మెల్యేలు అయ్యి ఆ కౌరవ సభగా మార్చిన సందర్భం కూడా మీకు గుర్తు చేయాలి ఇదే నా నాయకుడు నలభై సంవత్సరాల కాలం పరి నలభై సంవత్సరాల కాలంలో కన్నీరు ఎప్పుడూ చూడలే నేను చాలా సందర్భం పది సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక ధైర్యం చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎటువంటి కష్టానైనా క్రైసిస్నైనా తట్టుకుని నిలబడగలిగే శక్తున్న మహానాయకుడు నాయకుడు అటువంటి నాయకుడే కదిలి కన్నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి తీసుకొచ్చిన సభ్యత సంస్కారం లేని ఆ మంత్రులకి ఎమ్మెల్యేలకి బుద్ధి చెప్పే టైం వచ్చింది ఆ మంత్రుల సంగతి మీకు తెలుసు ఒకడేమో అరగంట మంత్రి ఇంకోడేమో గంట మంత్రి అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు వాళ్ళు అటువంటి అరగంట గంట మంత్రులు అక్కడ ఎక్కువే అందుకే అంట యథా లీడర్ తదా అని ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగా మనం ఏదైనా గట్టిగా మాట్లాడితే ఒక ఎకిల్ నవ్వులు నవ్వుతాడు నంగనాచి మాటలు మాట్లాడుతాడు తప్పించి ఏమీ చేత కాదు ఇదే మహానాడు సాక్షిగా మనందరం కూడా తీర్మానం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది రాబోయే కాలంలో ఏ మహిళల ఓట్ల బ్యాంకుతో అయితే గద్ది సీఎం అయ్యాడో అదే మహిళలందరూ కూడా నడుం బిగించి ఆ జగన్మోహన్ రెడ్డి చరమగి పరిపాలనకి చరమగీతం పాడి గత్తె దింపే వరకు ప్రతి మహిళ కూడా నడుమిగించి ముందుకెళ్లాలని ఈ మహానాడు సాక్షి గారు తీర్మానం పొందుతూ రాబోయే కాలంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవ సభగా మనందరూ కూడా భుజాలను ఎత్తుకొని రారాసు తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టిన బాధ్యతను మనందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నానండి जय हिंद जय तेलुगु देशम